మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఈ దీక్షలో ముస్లిం మైనార్టీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముస్లిం మైనార్టీలకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారికి జ్యూస్ అందజేసి దీక్షను విరమింపజేశారు. పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు. కోర్టులో న్యాయమే గెలుస్తుందని, దేశవ్యాప్తంగా ప్రజలందరూ బాబుకు అండగా నిలుస్తున్నారని, త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా, నగర అధ్యక్షుడు మామిడాల మధు, అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలు నెల్లూరులో 4 రోజుల నుంచి యాక్చువల్గా జరుగుతుంటే నెల్లూరు సిటీలో స్వచ్ఛందంగా వాళ్ళు రావటం, ఈ యొక్క నిరసన కార్యక్రమాలని విలుపించడం జరుగుతుంది. ఈరోజు ముస్లిం మైనారిటీలు యాక్చువల్గా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో రిలే నిరాహార దీక్షలో మార్నింగ్ నుంచి దాదాపు 300 మంది కూర్చొని ఈరోజు చేస్తున్నారు. నిన్న క్యాండిల్స్ ర్యాలీ చేయమని పార్టీ ఆదేశిస్తే దాదాపు 1000 మంది క్యాండిల్స్ ర్యాలీలో పాల్గొని ఈరోజు వారి యొక్క నిరసన తెలియజేశారు. ఈ విధంగా నెల్లూరు సిటీలోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కనువిప్పు చేసుకోవాలి. ఎందుకు అరెస్ట్ చేశామా? ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఉన్నారు, ఎటువంటి మచ్చ లేని వ్యక్తి, మచ్చ వేయాలనే ఉద్దేశంతో చేయటం తప్పితే ఇంకేం లేదు. ఖచ్చితంగా రేపు కోర్టులో వస్తుంది, క్రాష్ చేస్తున్నాం. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మచ్చ లేకుండా మా యొక్క నాయకుడు బయటికి రావటం జరుగుతుంది. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఏ వర్గమైనా తీసుకోండి, అది ఎంప్లాయీస్ కావచ్చు, అగ్రికల్చర్ పీపుల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, లేదా డెవలప్మెంట్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ కార్మికుల నుంచి ఈవెన్ బేల్దార్ కార్మికులు కానీ లేదా ఇసుక తోలే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అసలు ఒక వర్గం అంటూ సాటిస్ఫై అయ్యారు. లేదా మహిళలు తీసుకుంటే వాళ్ళ రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోయినాయి, అబ్నార్మల్. అంతా ఇంత కాదు, ట్యాక్సులు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ట్యాక్సులే పెంచాల, ఈ ప్రభుత్వం ట్యాక్సులు పెంచింది. ఎలక్ట్రిసిటీ గత ప్రభుత్వం పెంచాల, ఈ ప్రభుత్వం 3 సార్లు పెంచింది. ఇలా ఈ ప్రభుత్వం ఒక గవర్నెన్స్ లేకుండా ఒక కక్ష సాధింపే చేస్తుంది. ఇది ప్రజలందరూ బాగా గమనించారు. ఈరోజైతే ఎక్కడ పట్టినా తిడుతున్నారు, ఎక్కడ పట్టినా ఈ ముఖ్యమంత్రి తిడుతున్నారు. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్తారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా వస్తుంది. ప్రజలందరికీ ఏదైతే గవర్నెన్స్ కావాలో ఖచ్చితంగా ఒక మంచి గవర్నెన్స్ని మా నాయకుడు ఇవ్వటం జరుగుతుంది. గత వారం రోజులుగా మనం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాం. మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అంతేకాలం ప్రతిపక్ష నాయకుడిగా, దేశ విదేశాల్లో తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి విజనరీ లీడర్ని, ఈ ఆర్థిక ఉగ్రవాదిగా సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి ఈ ముఖ్యమంత్రి, దాదాపు 32-34 కేసుల్లో ఏవన్ ముద్దాయిగా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం గడిపి స్వచ్ఛమైనటువంటి రాజనీతిజ్ఞుడు, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు అమెరికాలో కానీ, లండన్లో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ స్వచ్ఛందంగా లక్షల మంది విద్యావేత్తలు, మేధావులు, ఐటీ ప్రొఫెషనల్స్ బయటకు వస్తున్నారు. ఎందుకంటే నిజాయితీతో కూడినటువంటి రాజకీయం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ప్రధంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని కేవలం 270 కోట్ల ఏదో స్కామ్ జరిగిందని అభూత కల్పనతో, అబద్ధపు కేసుతో
జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడో దాదాపు 5 6 రోజుల నుంచి నెల్లూరు నగరంలో నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గతంలో మంత్రిగా వేలాది కోట్ల రూపాయలతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి పొంగు నారాయణ గారి ఆదేశాలతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యకర్తలందరికీ తెలిసినటువంటి వ్యక్తి కోటనడి శ్రీనివాసుడి నేతృత్వంలో గత 6 రోజుల నుంచి రాష్ట్ర పార్టీ ఏజెంట్తో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు వారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు 100 మంది ఈ రోజు ఉదయం నుంచి రిలే నిరాశలు కూర్చున్నారు జగన్ మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో నిప్పుతో చలగాటమాడడం నీ భవిష్యత్తుకు మంచిది కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ అబద్ధపు కైసేతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టావో ఒక మంచి పని చేశావు వారి శక్తి సామర్థ్యాలు ఆంధ్ర వరకు అనుకున్నాం ఈ రోజు ప్రపంచంలో తెలుగు వ్యక్తి ఎక్కడున్నా ఈ రోజు నిరసనలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడుకు తోడుగా నిలబడుతున్నారు రాబోయే రోజుల్లో నువ్వు చేసినటువంటి తప్పులకు 100కు 100% శిక్ష అనుభవించక తప్పదు తెలుగుదేశం పార్టీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అని అన్న క్షణం నుంచి నీకు నరకమే అది గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తున్నా గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఎంత విడ్డూరంగా ఉందంటే 1000 కోట్ల స్కామ్ కాదు 100000 కోట్ల స్కామ్ కాదు ఈరోజు చెప్పుకోవాలంటే 300 కోట్ల స్కామ్లో ఆయన ఇరికించారు ఆయన స్థాయికి తగ్గ కేసులో కూడా కాదు ఆయన ఇరికించింది మూడు ముక్కలు రాజధాని చెప్పి 4.5 సంవత్సరం వేస్ట్ చేశాడు ఒక రాజధాని 1 మీటర్ కాదు కదలలేదండి ముందుకి మా ముస్లిం మైనార్టీస్కి ఇంతకుముందు దుల్హన్ పథకం వస్తుంది షాదీ తోఫా వస్తుంది ఇప్పుడు అవేవి రావట్లేదు ఈ ఎలాగో ఇతని మీద 100000 కోట్ల అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి జైల్లో ఉన్నాడు కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి ఎలాగో 6 నెలలో నేను దిగిపోతానని చెప్పి తెలిసి కావాలని కక్షపూరితంగా అతని స్థాయికి తగ్గ మా బాబు గారి స్థాయికి తగ్గ కాకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారండి ఈ మనం అందరం నారా చంద్రబాబు గారిని విడుదల చేసుకునే దాకా పోరాటాలు చేయాలండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సభాముఖంగా నమస్కారాలు తెలియజే వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.